Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీ పాలిటిక్స్ ఇక కేర్ ఆఫ్ బెంగళూరు. బెంగళూరు ఇప్పుడు ఏపీ రాజకీయాలలో కీలకంగా మారుతోంది. ఏపీలో వైసీపీ ఓటమి తరువాత వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ బెంగళూరుకు మకాం మార్చారని ప్రచారం ఉంది. వారంలో 3 రోజుల పాటు జగన్ బెంగళూరులో ఉంటున్నారు. గడిచిన 2 నెలల్లో ఆయన అనేకసార్లు బెంగళూరు ట్రిప్పులు వేశారు. ఇదిలా ఉంటే జగన్ బెంగళూరు వెళ్లడం వెనుక అక్కడ తన భవిష్యత్ రాజకీయాలకు వ్యూహరచన చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. అదే సమయంలో ఆయన ఇండియా కూటమిలో చేరేందుకు అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలోకి కీలక నేతతో చర్చలు జరుపుతున్నారని, తన సందేశాలను ఆయన ద్వారా కాంగ్రెస్ హైకమాండ్కి పంపిస్తున్నారని కూడా పుకార్లు షికారు చేస్తున్న నేపథ్యం ఉంది. ఎన్డీఏ కూటమికి పోటీగా ఇండియా కూటమి జాతీయ స్థాయిలో ఉంది. ఏపీలో టీడీపీ, జనసేన ఎన్డీఏలో ఉన్నాయి. దాంతో అక్కడ పొలిటికల్ స్పేస్ కానీ ప్లేస్ కానీ లేదని భావించిన జగన్ వైపు చూస్తున్నారని జాతీయ స్థాయిలోనూ విపరీతంగా ప్రచారం సాగుతోంది. ఇవన్నీ ఇలా ఉంటే చంద్రబాబుకు జాతీయ స్థాయిలో అన్ని పార్టీలతోనూ మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయనకు కర్ణాటక కాంగ్రెస్ ట్రబుల్ షూటర్తోనూ మంచి రిలేషన్స్ ఉన్నాయని, అప్పట్లో విమానాశ్రయంలో ఇద్దరు కలిసి ఏకాంతంగా మాట్లాడుకున్న వీడియోను చూసిన వారు చెప్పుకున్నారు. జగన్ చెల్లెలు షర్మిల ఏపీలో ఎంటరై కాంగ్రెస్ తరఫున పాలిటిక్స్ చేయడానికి, పిసిసి చీఫ్ కావడానికి కూడా టీడీపీ పెద్దల రాజకీయ మంత్రాంగం ఉంది అని వైసీపీ అనుమానిస్తూనే ఉంది అంటారు. ఇక జగన్ ఇండియా కూటమిలో చేరినట్లయితే రాజకీయంగా బలపడతారన్నది కూడా ఎన్డీఏ కూటమిలో, ప్రత్యేకించి ఏపీ పెద్దలలో ఉంది అని అంటున్నారు. జగన్కి అక్కడ ప్లేస్ లేకుండా చేసే వ్యూహాన్ని రచిస్తున్నారని కూడా ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే చంద్రబాబు ఈ మధ్య గోదావరి జిల్లాలో ఒక గ్రామ సభలో పాల్గొని ఆ వెంటనే బెంగళూరుకి పయనమయ్యారని, ఆయన స్పెషల్ ఫ్లైట్లో బెంగళూరు వెళ్ళి అక్కడ 2.5 గంటల పాటు గడిపారని వైసీపీ ఎక్స్లో బయటపెట్టింది. చంద్రబాబు ఎందుకు బెంగళూరు వెళ్లారు, అక్కడ ఎవరెవరిని కలిశారు, ఈ పర్యటన ఎందుకు గోప్యంగా ఉంచారని వైసీపీ ప్రశ్నిస్తోంది. ఈ టూర్ని అధికార షెడ్యూల్లో ఎందుకు పెట్టలేదని కూడా వైసీపీ ఎత్తి చూపిస్తోంది. మరి చంద్రబాబు నిజంగానే బెంగళూరు వెళ్లారా, వెళితే ఎవరిని కలిశారు అన్నది ఇప్పుడు రాజకీయంగా చర్చకు వచ్చే విషయం. బెంగళూరులో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మరి రాజకీయ చర్చలు జరపడానికి ఎన్డీఏ అధికారంలో లేదు. అయితే ముందే చెప్పుకున్నట్లుగా చంద్రబాబుకు కాంగ్రెస్ ట్రబుల్ షూటర్తోనూ పరిచయాలు ఉన్నాయి, కాబట్టి ఆయన కాంగ్రెస్ పెద్దలను కలిశారా అన్నదే వైసీపీ అనుమానంగా ఉంది. మొత్తానికి బెంగళూరుకి జగన్ వెళ్లడం, అక్కడ విడిది చేయడంతో ఏపీ పాలిటిక్స్ ఇప్పుడు బెంగళూరుకి టర్న్ అయిందని అంటున్నారు. ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎం హోదాలో బెంగళూరుకి అధికార పర్యటనకు వెళ్లారు. కుంకి ఏనుగులను ఏపీకి అడగడం కోసం ఆయన వెళ్లారు. మొత్తానికి ఏపీ నేతలు అంతా బెంగళూరు వెళుతున్నారు. మరి అక్కడ ఏం పాలిటిక్స్ చేస్తున్నారంటే, ఏపీ ఫ్యూచర్ పాలిటిక్స్కి బెంగళూరు ఇంధనంగా మారుతోందా అన్న చర్చ కూడా సాగుతోంది. చూడాలి మరి వైసీపీ డౌట్లకు టీడీపీ ఎలా రియాక్ట్ అవుతుందో.